states. That, of course, is after I had demitted office, so I can't speak on that. But you should ask the new minister what the status is at present. But certainly there's no doubt whatsoever that the cabinet had decided that special status is to be granted and the commission has to implement it. And they were working on that. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పొడిగించాలని టీడీపీ కోరింది. 5 ఏళ్ల ప్రత్యేక హోదా ప్రతిపాదన గత యూపీఏ ప్రభుత్వానిదని, గడువు పొడిగింపునకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా సానుకూలత వ్యక్తం చేశారని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. హౌస్లో మన్మోహన్ సింగ్ పార్లమెంట్ రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు 5 సంవత్సరాలకు ప్లాన్ చేసి ప్లానింగ్ కమిషన్కి పంపారు. ఇప్పుడు 10 సంవత్సరాలు కావాలా, 15 సంవత్సరాలు కావాలని మేము అడిగితే గవర్నమెంట్లో కూడా 10 సంవత్సరాలకు సానుకూలంగా చేస్తామని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఇదంతా కూడా మీరు చెప్పే రిపోర్ట్ అంతా కూడా పాతది. ముందు పాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైతే ఉందో వాళ్ళు చేసిన రిపోర్టు 5 సంవత్సరాలకి, ఇప్పుడు 10 సంవత్సరాలకు చేస్తారని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉంది. 10 సంవత్సరాలు 5 తీరుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై గత మంత్రివర్గమే ప్రణాళిక సంఘానికి సిఫార్సు చేసిందని కేంద్ర మాజీ మంత్రి జయరాం రమేష్ అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు పూర్తి చేసే వరకు తాము పోరాడతామని కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలు మనతో మాట్లాడడానికి లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కమ్మంపాటి రామ్మోహన్ రావు స్టూడియోలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యులు జేడీ శీలం గారు న్యూఢిల్లీ స్టూడియో నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జేడీ శీలం గారు, చెప్పండి. నమస్తే. ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి చెప్పండి. నమస్తే. నమస్కారం సార్. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదించే సమయంలోనే ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రత్యేక హోదా గురించి చర్చకొచ్చింది. బీజేపీ పట్టుబడింది రాజ్యసభలో, అప్పుడు ఈ ప్రత్యేక హోదా గురించి చర్చకొచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోదీ దీనికి ఆమోద ముద్ర వేశారు, జూన్8వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. సో దీని గురించి మీరు ఏమంటారు, దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? నంబర్ 1 అండి, బీజేపీ పట్టలేదండి. బీజేపీ రాజ్యసభలో మాట్లాడారు, కానీ 17వ తారీఖు సాయంత్రం రాహుల్ గాంధీ గారి సమక్షంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేరి ఈ ప్రత్యేక హోదా ఇవ్వడం ఆ రోజు నిర్ణయం జరిగింది. కాకపోతే ఏమిటంటే, జరిగినటువంటి తప్పు, ఆ 17 రాత్రే క్యాబినెట్ కలిసి 18వ తేదీ లోక్సభలో నేను డిస్కషన్ అయ్యే లోపలే ఆ బిల్లులో చేర్చినట్లయితే ఇంత రాద్ధాంతం ఉండేది కాదు. ఆ 18వ తేదీ బిల్లులో చేయలేదు. మేము ఆ లోక్సభలో ఈ బిల్లు పాస్ అయిన వెంటనే సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, మీరు నిన్న తీసుకున్న నిర్ణయం ఈ ఒకటే కాదండి, 5-6 నిర్ణయాలు ఉన్నాయి. ఒకటేంటంటే ప్రత్యేక ప్రతిపత్తి అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్, రెండవది మరి ఈ స్పెషల్ బ్యాక్వర్డ్ ఏరియాస్కి 4 జిల్లాలు రాయలసీమకు, తర్వాత 3 జిల్లాలు ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన ప్యాకేజీ బుందేల్ఖండ్కి, అదేవిధంగా కోరాపుట్, బోంగీర్, కేబీకే అంటాం ఆ జిల్లాలకు, ఒరిస్సాకి ఇచ్చినటువంటి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వటం ఇంకొకటి. తర్వాత ఈ లోటు బడ్జెట్ ఉంటుంది, హైదరాబాద్ ఆదాయం మనకు రాదు కాబట్టి, హైదరాబాద్ తెలంగాణలోకి వెళుతుంది కాబట్టి ఆ లోటు బడ్జెట్ రావడానికి కనీసం 10,000 కోట్లు ఈ బడ్జెట్లో పెడుతూ, మిగతా ప్రతి సంవత్సరం 10,000 కోట్లకు తగ్గకుండా 14వ కమిషన్ ఆర్థిక కమిషన్కు మీరు చెప్పాలి అనేటువంటిది రెండవ విషయం. తర్వాత మూడోది, తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఈ ఉత్తరాఖండ్కి హిమాచల్కి ఇచ్చినట్లు ఫిస్కల్ ఇన్సెంటివ్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహాలు, ట్యాక్స్ కన్సెషన్స్ ఇవి అంటే ఈ పన్నుల మినహాయింపు, ఇవి కూడా మేము అడిగితే ఒప్పుకున్నారు. అవన్నీ కూడా ఆ యాక్ట్లో పెట్టలేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చింది. తర్వాత మేము
ప్రైమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ద్వారా మేము కమిట్ చేస్తామని చెప్పారు. ఇది తెలుసుకున్నటువంటి బీజేపీ వారు రాజ్యసభలో మాట్లాడేటప్పుడు వారు చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు నాకు ముందు సమయం ఇచ్చారు, తర్వాత చిరంజీవి గారు మాట్లాడతారని చెప్పి నాకు రాజ్యసభలో సమయం ఇవ్వలేకపోయారు. అందుకని ఒక ఉదాహరణ ఏంటంటే, వెంకయ్య నాయుడు గారు ఏవైతే రాజ్యసభలో అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారో దాంట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదండి. కాకపోతే చెప్పేది ఏమిటంటే, ఈరోజు వారు ఇంప్లిమెంట్ చేస్తారు కానీ మేము చేసినటువంటి వాళ్ళం మేము. అది జస్ట్ వాంట్ టు క్లారిఫై. పోతే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇవన్నీ కూడా నేను జయప్రకాష్ గారితో ఆ శనివారం ఉదయం మేము కాస్త మాట్లాడుకొని ఇవి ఉంటే పర్వాలేదు, మరి దౌర్భాగ్యంలో మహాభాగ్యం అనేటువంటి దాని మీద కొంత ఉపశమనం వస్తుంది అనేటువంటిది మేము చర్చించి దాన్ని పుష్ చేయగలిగాం. వారి సహకారం కూడా తీసుకున్నాను. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఇది ఈశాన్య రాష్ట్రాలకు, అదేవిధంగా ఇంటర్నేషనల్ బోర్డర్లో ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చారు ఈ కేటగిరీ, ఈ స్టేటస్, ఈ దర్జా. దానివల్ల ఏమిటంటే, మనకు వచ్చేటువంటి కేంద్ర సహాయంలో 70% ఇప్పుడు ప్రస్తుతం 70% డబ్బులు రుణంగా వస్తుంది, ఒక 30% మాత్రం మామూలుగా గ్రాంట్గా వస్తుంది. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో 90% గ్రాంట్గా వస్తుంది, 10% మాత్రం రుణంగా వస్తుంది. దీనివల్ల దాదాపు అంటే మనకు 30,000 crores మన బడ్జెట్లో పోయిన 12-13 ఆర్థిక సంవత్సరాలు తీసుకుంటే కేంద్రం నుంచి వచ్చింది దాదాపు 30,000 crores. 30,000 crores ఇప్పుడు అదే ఇంకా పెరగొచ్చు కూడా. ఒకవేళ 30,000 crores అనుకున్నట్లయితే దానిలో 27,000 crores మామూలుగా గ్రాంట్గా వస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 125,000 crores ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నది. దాన్ని ఈ ప్రభుత్వం సరైనటువంటి పద్ధతులు ఉపయోగించుకుంటారు అనేటువంటిది మా ఆశ. మేము కూడా వారిని రిక్వెస్ట్ చేస్తాం. దీని కొరకు ఈరోజు ప్రత్యేకంగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సోనియా గాంధీ గారు ఈ అంశాల మీద 41 ఐటమ్స్ మీద ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాశారు. మేము చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇవి ప్రప్రథమంగా ఏ స్టేట్ విడిపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఈ దేశంలో చట్టరూపంగా ఇవి మేము పొందుపరచలేరు ఎక్కడ కూడా. ఇది కేవలం యూపీఏ ప్రభుత్వం చట్టరూపంగా ఇది చేయడం జరిగింది. చట్టరూపంలో లేనటువంటి ప్రధానమంత్రి గారు రాజ్యసభలో చెప్పడం ద్వారా జరిగింది. సో ఇవన్నీ మీరు అమలు చేయండి అంటూ కొన్ని ఆల్రెడీ అమలు చేశాం. ఉదాహరణకి ఈ ట్రిబ్యునల్స్ ఏమిటి, కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ గురించి కూడా కేబినెట్ లో నిర్ణయించారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా 2 మార్చి కేబినెట్ అమలు చేశారు. ఈ రకంగా చేసినటువంటి వాగ్దానాల్లో కొన్ని అమలు చేశాం, మిగతా మీరు చేయండి అని చెప్పి రాశారు. మూర్తి గారు, ఇప్పుడు సరే మంచి జరిగితే ఎవరు చేశారనేది మనకు అప్రస్తుతం. మనందరికి కావాల్సింది తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇక దీని రాజకీయ వాదాలు కూడా ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పు ఇచ్చేశారు, ఓ ప్రభుత్వం రెండు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి, రేపు 5 ఏళ్ళు మంచి పరిపాలన చేయాలా, ఈ రాష్ట్రాలను గట్టెక్కించాలా, దేశాన్ని గట్టెక్కించాలి, దానిలోకి వెళ్ళద్దు మనం. కానీ మనకి చాలా సందిగ్ధత కనిపిస్తుంది జనం మనసుల్లో, చాలా స్పష్టత కావాలి. స్పెషల్ కేటగిరీ స్టేట్ అని చెప్పినది నేను రాష్ట్ర శాసనసభలో ప్రతిపాదించాను. అది కేవలం ఒక్కటి మాత్రం. ఏమిటది? ప్రణాళికా సంఘం నుంచి ప్రతి సంవత్సరం ప్రణాళికా నిధులు వస్తాయి ప్రతి రాష్ట్రానికి. మరి రాష్ట్రంలో మన పన్నుల నుంచి మనం తీసుకోవాలి, లేకపోతే మన అప్పుల నుంచి వచ్చే డబ్బు మన దగ్గర కొంత ఉంటుంది, సొంత ఓన్ రిసోర్స్ మొబిలైజేషను, కొంత ప్రణాళిక నిధులు వస్తాయి. దానిలో ఎక్కువ భాగం అప్పు రూపంలో వస్తుంది, కొంత గ్రాంట్ రూపంలో వస్తుంది. ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్ అంటే ప్రణాళిక సంఘం నుంచి వచ్చే నిధులు చాలా పరిమితమైన అంశం మాత్రమే. ఆ నిధులు 30% ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కే ఇస్తారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ వదిలేస్తే, ఇప్పటిదాకా దేశంలో ఉన్నటువంటి 11 రాష్ట్రాలు లెక్కేస్తే వాటి జనాభా 5.5%, 6% మాత్రమే ఉంది. కానీ 30% దేశంలో ప్రణాళిక నిధులు వాళ్ళకి వెళ్తున్నాయంటే మామూలుగా మిగతా రాష్ట్రాలకు వచ్చే వాళ్ళతో పోలిస్తే 4-5 రెట్లు తలసరి గ్రాంట్లు వెళ్తాయి వాళ్ళకి. జనాభాలో స్థూలంగా మీరు చూస్తే తెలిసిపోతుంది కదా, మేము 5% జనాభాకి 30% వెళుతుందని చెప్పంటే, కాబట్టి అమౌంట్ ఎక్కువ వెళుతుంది. రెండోది, ఎక్కువ వెళ్ళే డబ్బులో కూడా
70% రుణంగా ఇవ్వాల్సింది, 10% మాత్రం ఉన్నా 90% మాత్రం 90% ఆ వెసులుబాటు అది కొంతకాలం వస్తుంది. కీలకమైన అంశం అది కాదు. కీలకమైన అంశం హైదరాబాద్ నగరం ఎప్పుడైతే ఒక రాష్ట్రానికి తెలంగాణకే చెందటం జరిగిందో సహజంగానే నగరాల నుంచే మనకి ఆర్థిక వ్యవస్థ ఉన్నది. దేశంలో గ్రామాల నుంచి వచ్చే ఆర్థిక వ్యవస్థ అంతా 15-16-18-20%, 80% నగరాల నుంచే, వ్యవసాయం 18-20% ఉంది. కాబట్టి పన్నులు కూడా వచ్చే అక్కడి నుంచి వాణిజ్యం అక్కడుంటే అక్కడ పన్నుల నుంచి వస్తాయి. మన పన్నులు అంటే ఏంటి? అమ్మకం పన్ను, లేకపోతే ఎక్సైజ్ పన్ను, ఇవన్నీ కదా. మీరు అమ్మకం నుంచి లేకపోతే వస్తువుల నుంచి వచ్చేదే కానీ మీకు జనాభాను బట్టి వచ్చే కాదు కదా ఈ పన్నులు. కాబట్టి హైదరాబాద్ నగరం సహజంగా రెవెన్యూలు ఎక్కువ వస్తాయి. హైదరాబాద్ నగరంలో 20,000 కోట్లు అన్ని రకాల ఆదాయాలు కలిపితే ఉంటే హైదరాబాద్ నగరం మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు 7,000 కోట్లే. ఓకే, అంటే 13,000 కోట్లు ఈ నగరం మీదనే 2012-13 లక్షల ప్రకారం మిగులు ఉన్నది. తెలంగాణకు హైదరాబాద్ మినహాయించి తెలంగాణకు 8,400 కోట్లు లోటు ఉంది. ఓకే, హైదరాబాద్ లేకపోతే ఆ 9 జిల్లాలకి అక్కడ లోటు, 8,000 కోట్లు లోటు. రాయలసీమకి 7,500 కోట్ల రూపాయల లోటు ఉంది. కోస్తాంధ్ర పోటాపోటీగా ఉన్నది. కాబట్టి ఈ లోటుని, ఈ లోటు ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం తప్పు వల్ల రాల, మన వనరులు సేకరించడంలో వైఫల్యం వల్ల రాల, అదనంగా గబాలను కొత్త ఖర్చు పెట్టడం వల్ల రాల, కేవలం రాష్ట్ర విభజన చేయడం వల్ల వచ్చింది లోటు. కాబట్టి విభజన ఎవరు చేశారో వాళ్ళు ఒక 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు దాన్ని పూరించాలి. దీన్ని దాన్ని మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, ప్రణాళిక నిధులు వేరు. ఇప్పుడు ప్రణాళిక నిధులు 5 ఏళ్ళు పెట్టచ్చు, 10 ఏళ్ళు పెట్టచ్చు. స్పెషల్ కనిపిస్తాడు 5 ఏళ్ళు అని చెప్పినారు, 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానివ్వండి, కానీ రెవెన్యూ లోటు కనీసం 10 ఏళ్ల పాటు భర్తీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తప్పుల వల్ల అయినట్టయితే అది భర్తీ చేయాల్సిన బాధ్యత ఎవరికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు లేకుండా, అదనపు ఖర్చు లేకుండా, ఇప్పుడు ఏదో మేము పిచ్చి పిచ్చిగా రుణమాఫీ ఖర్చు పెట్టామని అని చెప్పంటే ఆ డబ్బులు వెళ్ళమంటే వాడు ఎవరు? మీరు ఎవడినా ఎవరు? నరేంద్ర మోదీ గారు మీకు బంధువు కాదు, నాకు బంధువు కాదు, మనందరికీ బంధువు, దేశం మొత్తం అందరికీ బంధువే. కానీ మన తప్పు లేకుండా, మన అదనపు ఖర్చు లేకుండా, మన రెవెన్యూ వసూల్లో మన లోపం లేకుండా మనకి లోటు రావడం చేత కనీసం 10 ఏళ్ల పాటు, 10 ఏళ్ల తర్వాత పర్యవేక్షణ మళ్ళీ సమీక్షించుకుందాం. ఆ లోపల పరిశ్రమల వగేర వస్తే స్వయం సమృద్ధి సాధిస్తే. మూడోది, ఆదాయం కాలక్రమేణా పెరగడానికి, యువతకు ఉపాధి రావడానికి అభివృద్ధి మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉంది కాబట్టి పరిశ్రమల కోసం రాయితీ, మళ్ళీ అది వేరు, ఆ మూడోది వేరు. ఇది 5 ఏళ్ళు కాబట్టి అది 5 ఏళ్ళు ఉండక్కర్లా. ఈ వర్షం స్పష్టంగా అర్థం కావాలి రాజకీయ పార్టీలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, పత్రికలకు కానీ. ఇది కేవలం ప్రణాళికలకు సంబంధించిన మాత్రమే ప్రత్యేక అంతవరకే. అది మినహాయించి పన్నుల రాయితీలు అన్నవి ఆర్థిక వ్యవస్థని పెంచడానికి, పెట్టుబడులు పెంచడానికి, ఉపాధి కల్పించడానికి ఎన్నేళ్ళనే వచ్చు. సాధారణంగా 20 ఏళ్ల పాటు ఇస్తున్నారు. రెండున్న దీనిలో ఒక రాష్ట్రానికి 20 ఏళ్ల పాటు వర్తిస్తుంది. మళ్ళీ ఆ రాష్ట్రంలో ఆ 20 ఏ కాలంలో వర్తిస్తే ఆ కాలంలో పరిశ్రమలకు 20 ఏళ్ల పాటు ఎప్పుడైనా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవాళ పరిశ్రమ పెడితే 20 ఏళ్ల పాటు వర్తిస్తుంది. అదే 3 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఉండేది కాదు. లేకపోతే ఇంకా దీనికి మీకు పెద్ద రాయితీ ఏముంది? ఎగ్జాక్ట్, రాగానే 3 ఏళ్ళలో మీరు ఆపేస్తాం అంటే లాభం లేదు కదా. కాబట్టి ఎంతకాలం రాష్ట్రానికి వర్తిస్తుంది అన్నది ఇప్పుడు తేలాలి. వచ్చే పరిశ్రమకి 20 ఏళ్ళు వర్తిస్తుంది, కానీ రాష్ట్రానికి ఎంతకాలం వర్తిస్తుంది చెప్పన్నది ప్రస్తుతం మరి ఇంతవరకు నిర్ణయించలేదు. అది ఇక్కడి నుంచి రాదు, అది ఇండస్ట్రీ శాఖ నుంచి వస్తుంది. ఓకే, ఇండస్ట్రీస్ కామర్స్ నుంచి. ఇక మూడవది, వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా వారు చెప్పారు, కేబీకే కానీ లేకపోతే హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ కాదు మన ఏమిటి, బుందేల్ఖండ్ కానీ, అది పెద్ద మొత్తంగా, అది మొత్తం కలిపి 500 కోట్లు 1000 కోట్లు లెవెల్లో ఉంటున్న సంవత్సరానికి అది పెద్ద, ఊరికే చెప్పడానికే కానీ ఒక అంశం కింద పెద్ద అంశం కాదు. ఈ మూడు వేరువేరుగా మనం స్పష్టంగా చూడాలి. ఒకదానికొకటి లింక్ మనసులో ఎందుకు ఉందంటే, సాధారణంగా ఒకటి అందిన రాష్ట్రానికి మరొకటి కూడా అందుతుంది. కాబట్టి మూడు ఒకటి అనుకుంటున్నాం. ఈ మూడు బిల్లులో తెలంగాణలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు కూడా ఇచ్చింది ఏంటి అది? అది ఇప్పుడు ఈ మూడు అంశం, బుందేల్ఖండ్ ప్రాంతాలు ఏదో చేస్తామని. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి చేయాలి. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ ప్రాంతంలో అది ప్రస్తుతం లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం లేదు, అది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి. అది ఇప్పుడు ఏమి ఎలా వర్తింపు చేస్తారో చూద్దాం. ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు, అది వర్తింపు చేయడంలో మేము ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, కమ్మబాటి రామ్మోహన్ గారు, మీరే ఇవన్నీ ఫాలో అప్ చేయాలనుకుంటా, జేపీ గారు ఇచ్చారు మీకు ఎజెండా, ఇచ్చారు చెప్పారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందాక శైలం గారు కూడా ఇప్పుడు కూడా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాకే క్రెడిట్ రావాలా, మా మేడం గారు లేఖ రాస్తున్న చేసినంతా చేసి ఈ రాష్ట్రం ఈ విధంగా అంటూ కూడా ఇంకా వదలకుండా ఇప్పుడు చట్టంలో ఉంది, చట్టం లేదు, లేకపోతే ప్రధానమంత్రి గారు ఓరల్గా చెప్పారు, పార్లమెంట్ చెప్పారు, యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు నిజంగా శతశుద్ధి ఉంటే కనుక ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళ అధికారం యూపీఏ రాగానే చేసి అందరినీ కూర్చోబెట్టి ఈ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేస్తుంటే బాగుండేది. ఇవాళ బిల్లులు ఎక్కడ క్లారిటీ లేదు. 10 సంవత్సరాలు వెంకయ్యనాయుడు గారు అడిగాడు, ఇవాళ బీజేపీ క్రెడిట్ వస్తుంది కాబట్టి మేమే చేసాం అని చెప్పుకుంటామే తప్ప దానికి 10 సంవత్సరాలు అడిగితే లేదు 5 సంవత్సరాలే స్పెషల్ ఇన్సెంటివ్ అన్నారు. అయితే ఇందాక జేపీ గారు చెప్పినట్టు ఇక బేసిక్గా ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి వెనకబడిన ప్రాంతాలుగా ఆ 4 రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. వాటి కొంత అక్కడ ఇండస్ట్రీస్ ఏ విధంగా
ఇస్తే కొంత లబ్ధి జరుగుతూ ఉంది. అది కాకుండా ఉంటే స్పెషల్ స్టేటస్ ఉంటే ఇంకొంత, ఇప్పుడు మన రాష్ట్రం ఏంటి ఇవాళ లోటు బడ్జెట్ 15,000 కోట్లు 14,000 కోట్లు అంటూ ఉన్నారు. అసలు దీనికి కారణం ఎవరు లోటు బడ్జెట్కి? కేంద్రం. కాబట్టి నిర్ణయం మీరు తీసుకున్నారు కాబట్టి మీరు ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. తీసుకునేటప్పుడు మీకు తెలియాలి కదా ఎక్కడ బ్యాలెన్స్ ఎక్కడ చేసుకుంటారు మీరు. కాబట్టి అక్కడ ఆదాయం పెరగాలంటే ఎప్పుడు పెరుగుద్ది? మళ్ళీ ఇండస్ట్రీస్ రావాలా? మళ్ళీ అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము ఇవన్నీ కూడా అడ్రస్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఎంత ఆదాయం వస్తుంది? వాళ్ళు కట్టే ట్యాక్స్లు కానీ ఇవన్నీ గ్యారంటీ లేదు. కాబట్టి అక్కడ దయనీయంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి అర్జెంటుగా మీరు కొత్తగా ఇండస్ట్రీస్ మిగతావి రావాలి, సర్వీస్ సెక్టర్స్ కానీ రావాలంటే ఒక ప్యాకేజ్ మీరు ఇవ్వాలి. ఇచ్చి ఆకర్షితులు చేస్తే అక్కడ ఎంతో కొంత. అయితే ఏంటంటే మొన్న మేము కలిసినప్పుడు కూడా వివిధ శాఖల మంత్రులు కలిసినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు 5 ఏళ్ళు చాలదు, ఇవాళ ఇండస్ట్రీ ప్రారంభిస్తే అది కంప్లీట్ అవ్వడానికి 4 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది. కాబట్టి పర్పస్ సర్వ్ కాదు అది. సో మళ్ళీ మొదలకు వస్తుంది. కాబట్టి దాన్ని కనీసం 15 సంవత్సరాలు పెంచండి అని చెప్పడం జరిగింది. సరే మొదటి విడతగా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారేమో, చేయడానికి తర్వాత అవకాశం ఉంటుంది, చేసుకోవచ్చు. క్యాబినెట్ నిర్ణయం, క్యాబినెట్ నుంచి మళ్ళీ అది ఒకటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎన్డీసీ అప్రూవల్ కావాలన్నారు, అది రాటిఫై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మనకు కావాల్సింది ఏమిటంటే కేంద్రంలో ఎవరైనా అధికారం ఉన్నా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కావాల్సింది అభివృద్ధి ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు. అయితే ఏంటంటే ఇన్బ్యాలెన్స్, ఇక్కడ ఉన్నది ఆదాయం బాగుంది అక్కడ ఆదాయం లేదు. కాబట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఏదైతే లోటు బడ్జెట్ ఉందో ఆ లోటు కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉంది. రెండవది మేము ఏ ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నా కానీ టైం బీయింగ్ సహకారం మాకు ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఉంది, ఆర్థిక పరిస్థితి ఉంది కాబట్టి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి సంవత్సరం ఫైనాన్స్ కమిషన్ చూస్తుంది, రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏమందంటే ఒక వరవడి ప్రవేశపెట్టాలి అంటే బడ్జెట్లో మీరు ముందు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక కేటాయింపు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ ఇస్తే ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. కనీసం ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ ఇప్పుడు వెంటనే మీరు తేల్చే ఏర్పాటు లేకపోతే ఆర్థిక సంఘం నివేదిక ఏమో అక్టోబర్లో వస్తుంది, ఆ తర్వాత గ్రాంట్లు వస్తాయి. ఈ లోపల ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? కరెక్ట్, ఒకవేళ ఆర్థిక సంఘం నివేదిస్తా ఉన్నప్పుడు కాబట్టి వెంటనే మీరు చూపెట్టండి అని చెప్పి బాగా ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఈ సంవత్సరం వేయడానికి చెప్పి ప్రధానమంత్రి గారి ప్రకటనలో అదొక మాట చేర్చారు. అవును, ఆయన స్పీచ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకే ఒకటికి 2 సార్లు మేము ఈ యొక్క ప్రమాణ స్వీకారం అవ్వకపోయినా వెళ్ళి కేంద్ర మంత్రులు ఎందుకు కలవడం జరిగిందంటే రాష్ట్ర పరిస్థితి, ఎందుకంటే అధికారులు మొన్న వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు, అంత వేగ్గా ఉంది ఫిగర్స్. ఇవాళ పవర్ సెక్టర్ అయితే నాశనం చేసి పెట్టేశారు. ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు అని అంటే దానికి దిక్కు దివ్వడం లేదు. వాళ్ళు 51% అంటున్నారు, లేకపోతే 5 సంవత్సరాల వాడుక అంటే ఇక్కడ వాడుక ఏంటి, అక్కడేమో పవర్ కట్ ఉంది, ఇక్కడ 24 గంటలు పవర్ ఇస్తున్నారు సిటీలో. ఈ వాడుక ఎక్కువ ఉంది కాబట్టి దాని ప్రాతిపదిక మేము ఇచ్చామంటే ఎంతవరకు సమంజసం ఇది? అంటే అక్కడ ఉన్న అధికారులు అనాలా లేకపోతే పాలసీ మేకర్స్ అనాలా అంటే ఒక రకంగా న్యాయం చేయలేదు. అది ఇవాళ దాన్ని కూడా మనం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, అది ఇమీడియట్గా రివ్యూ చేయండి, ఇది అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలుగు ప్రజలే ఉన్నారు, ఇక్కడ న్యాయం కాదు, కానీ చేసిన విధానం సరిగా లేదు, అనుసరించిన విధానం సరిగా లేదు. అంటే గత 5 సంవత్సరాలు వాడుక ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇస్తామంటే అంటే అక్కడ మరి పవర్ ఇవ్వకుండా పవర్ కూడా అక్కడ ఉపయోగించి అక్కడ వాడుక లేదు కాబట్టి అక్కడ ఇవ్వలేదంటే అది కరెక్ట్ కాదు. అది అదేవిధంగా ప్రైవేట్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏవైతున్నాయి, పీపీఎస్ అవి అట్లాగే ఉన్నాయి. సో కాబట్టి ఏ పవర్ సెక్టర్ అయితే కుప్పకోల్చి పెట్టారు అక్కడ. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అంశాన్ని కూలంకూషంగా చర్చించుకొని ఇరుపక్క చీఫ్ సెక్రటరీ కానీ అక్కడ సెక్రటరీ చేస్తే తప్ప సొల్యూషన్ కనపడదని నేనైతే భావిస్తాను. ఓకే, చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి. మొట్టమొదటిసారిగా కామర్స్ కోర్సుల్లో మాస్టర్ మైండ్స్ వారి సంచలన అకడమిక్ ప్రోగ్రామ్ సీఓ బ్యాచ్, ఇంటర్ ఎంఈసీ తో పాటు సిఎస్ఈబిటి మరియు సిఎం. చెప్పండి. కమ్మంబాటి రామ్మోహన్ గారు చెప్తున్నారు అసలు తలా తోకా లేకుండా ఆదరాబాదరా చేశారు ఇవన్నీ అని. ఇప్పుడు కమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి చాలా ఐ వాంట్ టు జస్ట్ కంగ్రాచులేట్ హిమ్, రేపు ఢిల్లీలో కూర్చొని ఇవన్నీ అమలు చేసేదానికి మా సహకారం మనం చేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏం కాదు, మీరు కుప్ప కాదు చెప్తున్నా వినండి, ఏ రకంగా మేము ఎంత చేసామో నువ్వు రేపు చూస్తావు కదన్నా. నువ్వు అసలు పవర్ లేదన్నావు లేకపోతే డబ్బు లేదన్నావు, జయరామ్ రమేష్ గారు మాతో పాటు శ్రీమాంధ్ర ఎంపీ అని చెప్పి మాతో వచ్చాడు. ఏ రకంగా మీరు
ఏ రకంగా మీరు ఈ డబ్బు జీతాలకే చాలేదనుకున్నటువంటి వారు మేము అన్ని ఆలోచించి ఈ రకంగా ఉండకూడదని 5-6 విషయాలు ప్రధానమంత్రి గారు ఆ రోజు చెప్పారు. సమయం లేక పోలు ఎన్నికలు కోడ్ రావడం వల్ల మేము కొన్ని అమలు చేశాము. ముందు చేయొచ్చు కదా ప్రభుత్వం కమిట్మెంట్ వినండి. దట్ ఈస్ ఓకే మీరే కదా, మీరు ఉత్తర్వు ఇచ్చింది ఎప్పుడు? మీద కూర్చొని పీకలు నొక్కి మేము మెడలు వంచిస్తాము అని చెప్పిన మాట్లాడి మర్చిపోవద్దులే గాని అవన్నీ ఎందుకు వదిలి పక్కన పెట్టండి. మీరు బీజేపీ కలిసి నాటకం ఆడి ఈ కాంగ్రెస్ చేత ఇప్పించి సరే ప్రజల్లో మీ ఛానల్స్ అందరూ అబద్ధాలు అసత్య ప్రచారం చేసి దుమ్మెత్తి పోసారు. మంచిదే కానీ చెప్పేది వినండి. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు నిలబెట్టుకోండి. మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేశాము, అమలు చేయడానికి రాచబాట వేశాము. 6 విషయాలు చెప్పారు. పోలవరం 7 మండలాలు ఇవ్వాలి అని ఈ రోజు ఆర్డినెన్స్ తో ఇచ్చిపించాం. రెండోది మేము బడ్జెట్ డెఫిసిట్ ఉంది. జయప్రకాష్ నారాయణ గారు అంటున్నారు ఆయన ఐ వాంట్ టు టెల్ హిమ్ అది ఇట్ ఈస్ నాట్ కాంప్లిమెంటరీ సపరేట్ స్పెషల్ కేటగిరీ స్టేట్ అంతవరకే. మరి హైదరాబాద్ రెవెన్యూ లోటు లేనందువల్ల 10,000 రూపాయలు బడ్జెట్ లో ఇవ్వమని చెప్పారు. మరి తప్పనిసరిగా మిగతా సంవత్సరాలు కూడా ప్లానింగ్ కమిషన్ నుండి వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ వచ్చేటువంటి నిధులు వస్తాయి. రెండోది ఇండస్ట్రీస్ బాగా పెరగాలని చెప్పి స్పెషల్ ఇన్సెంటివ్స్ ట్యాక్స్ కన్సెషన్స్ ఏ రకంగా గతంలో హిమాచల్ కి ఇచ్చారో ఏ రకంగా ఇప్పుడు ఉత్తరాఖండ్ కి ఇచ్చారో అది ఇవ్వమని చెప్పి కమిట్ చేసినటువంటిది ప్రధానమంత్రి రిక్వెస్ట్ చేసినటువంటిది. మూడోది ఏమిటంటే బ్యాక్వర్డ్ కి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ బుందేల్ఖండ్ గాని కేబీకే జిల్లాలకు ఇచ్చినందుకు గాని అదే విధంగా ఇవన్నీ మానిటర్ చేయడానికి ప్లానింగ్ కమిషన్ లో ప్రత్యేకమైనటువంటి సెల్ ఇవన్నీ కమిట్మెంట్స్ టైం ఉంటే తప్పనిసరిగా మేమే వారి మీద కూర్చొని ప్రతిది అమలు చేయటం జరిగేది. కానీ దురదృష్టవశాత్తం 2.5 మాసాలు ఆ కోడ్ ఉండడం వల్ల పని చేయలేనటువంటి పరిస్థితి. తప్పనిసరిగా మేమందరం కలిసి మీరు మా సహకారం కావాలన్నా వద్దన్నా మీకు ప్రజలు మీకు మీ అధికారులు ఇచ్చారు కాబట్టి అయినా మా బాధ్యతగా ఈ అమలు చేసే వరకు నిద్రపోము. రాజ్యసభలో అదే విధంగా కౌన్సిల్లో కూడా మేము మీకు సహకరిస్తాం. మీరు సహకరించి ఇవి ప్రజలకు చేరేలాగా చేసేటువంటి పాత్ర పోషిస్తాము అనేటువంటిది ఈ రోజు మేము చెప్తా ఉన్నది. అంతేగాని మీరేదో పెద్ద పెద్ద గొప్పలు చేసి మీ 9 ఏళ్ల పాలన చూశారు ప్రజలు. మేము ప్రతి అంశం ప్రతి అమలు చేయడంలో అధికారులు తప్పులు చేశారు, కొంతమంది ఎమ్మెల్యేలు తప్పులు చేశారు, అది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయలేదు. ఈ రోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ జరిగిందని మనం చేస్తాం. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, అక్కడక్కడ ఇబ్బందులు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాము, వారి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంటాం. మీకు మీరు చెప్పింది మీకు ఇచ్చినటువంటి అధికారం మీరు సరిచేయండి, చూస్తాం మా సహకారం తప్పనిసరిగా. రైతులు రుణమాఫీలు చేయండి వెంటనే, అదేవిధంగా డ్వాక్రా మహిళల రుణమా కానీ ఒక్క మనమే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము తెచ్చాము. దాని వచ్చే డబ్బులు మీరు దానికి వాడుకోకూడదు, సొమ్ముఖది సోకొక్కడదని మీరు అప్పులు తీర్చడానికి మాత్రం ఈ డబ్బులు ఉపయోగించొద్దండి. రెండు పక్కల ప్రజలు ఇబ్బంది పెట్టి శీలం గారు చూస్తాంగా అడ్డగోలుగా నిలవగో మీరు కాదు ఇంకా పరిపాలన బాగా చేశామంటున్నారు. మీరు లేదు 46,000 స్వాతంత్రం వచ్చిన తర్వాత కోట్ల కుంభకోణాలు ఎప్పుడు జరగల చూస్తారు. అయిన తర్వాత దేశ మొత్తం కూడా ఇంత లోయెస్ట్ గా మీకు పార్లమెంట్ స్థానాలు రాలా అయినా మీరు ఏదో విధంగా చెప్పాలని చెప్తున్నారే కానీ దానివల్ల ఉపయోగం లేదు మనం. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల తర్వాత కావాల్సింది ప్రజలకి వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలలో గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి. ఇవ్వాలంటే ఏం చెప్పాలో అది అవసరం.
మీరు చెప్పినట్టుగా మేము మంచి సుపరిపాలన ఇచ్చాము, మేము బ్రహ్మాండంగా చేశాము, మా కేంద్ర మంత్రులు జైలుకి వెళ్ళలేదు, లంచాలు తినలేదు, చాలా పరిపాలన బాగుందంటే మీకు ఇవాళ ఈ స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. అది మీరు గమనించాలా. ఇప్పటికైనా వాస్తవాలు గమనించండి. చేసిన తప్పులు మనం చెంపలు వేసుకుంటే ప్రజలు క్షమిస్తారు ఎవరినైనా. అలా కాకుండా మాకు వయస్సు ఉంది కదా, లేదా అడ్డగోలుగా వాదిద్దామంటే కాబట్టి దట్స్ నాట్ ద పాయింట్. నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధి జరిగింది, కొందరు దాన్ని తప్పుగా ఉపయోగించుకున్నారు, జైలుకి వెళ్ళారు, అంతేగాని మొత్తం తప్పు జరిగిందని చెప్పి తప్పుల వల్ల ఈరోజు అధికారం దూరంగా ఉంచారు, మాకు అర్థమైంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అంటే మాత్రం అది వాస్తవానికి దూరం. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అంటున్నారు, చేసింది అంటున్నారు, మూర్తి గారు ఇది అన్యాయం చేసింది అంటున్నారు, ఏం చేయలేదు అంటున్నారు, చేసిందని చెప్తున్నారు. మీరు చెప్పినటువంటి భాషలు ఇవి నెరవేర్చి మీరు చేయండి. ఏమండి డిపాజిట్ 175 స్థానాలు ఉంటాయా ఆంధ్రాలో, మీకు ఎన్ని స్థానాల్లో డిపాజిట్ వచ్చింది, ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ వచ్చింది చూస్తే ప్రజల తీర్పు ఎందుకు ఆ విధంగా చెప్పారు ఒకసారి గుండె మీద చేసుకుని చూడండి. దేశం మొత్తంలో కూడా లోయెస్ట్ ఇవాళ కాంగ్రెస్ జాతీయ పార్టీ 130 సంవత్సరాలు చరిత్ర చెప్పిన పార్టీ జరిగినటువంటి మూర్తి గారు ఇప్పటికీ ఇది పార్టీల మధ్య వివాదం మార్చదు, ఎందుకంటే ఎన్నికల మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఉన్నాయి, రాజవడ మనం ఉంటామో బతుకుంటామో తెలియదు. ఇప్పుడు మనం చూడవలసింది రాజ్యసభలో ఉన్నారు, ప్రాబ్లం లేదు, ప్రత్యేక ప్రతినిధి మనం చూడవలసింది. ఇప్పుడు మనకు కావాల్సింది రాష్ట్రానికి ఈవేళ దేశమంతా ఒక తీరున పోతుంటే మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇవాళ కొంత ఉత్పన్నమైంది. మీరు వనరులను చూసినట్టయితే అన్ని రకాలు ప్రణాళికా సంఘం ఇచ్చే డబ్బులు కానీ, లేకపోతే ఆర్థిక సంఘం ఇచ్చే డబ్బులు కానీ, లేకపోతే ఇతరత్ర కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉంటాయి, ఆ పథకాల నుంచి వచ్చే డబ్బులు కానీ ఇవన్నీ లెక్కేసినట్టయితే ఉత్తరాంచలకు కానీ లేకపోతే అస్సాంకు కానీ లేదంటే హిమాచల్ ప్రదేశ్ కానీ జమ్మూ కాశ్మీర్ లెక్కేయట్లేదు, ఈశాన్య భారతంలో చిన్న రాష్ట్రాలు లెక్కేయట్లేదు, కొంచెం ఈ 3 మనతో సుమారుగా పోల్చదగ్గ రాష్ట్రాలు చూస్తే వాళ్ళకి సుమారుగా 40% అటు ఇటు కంటే వాళ్ళు మొత్తం వనరుల్లో 40% కేంద్రం నుంచి వచ్చే పనులు, కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు ఉంటాయి అన్ని రకాల గ్రాంట్లు కలిపి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 12% మనకు వస్తున్నది. మనం ఈ 12ని 25కో 20కో 30కో ఎంత పెంచితే అంత ఆ మేరకు ఏమంటే అదనంగా మనం నిధులు వచ్చినట్లే. ఓకే, దానికి రకరకాల వ్యూహాలు. ఇదో మనం ఏదో వాళ్ళు ఆర్డర్ ఇవ్వగానే అయిపోయేది కాదు, ఢిల్లీలో అంత తేలికైన పని కాదు, ఫాలో అప్ చేయాలి కంటిన్యూస్ రకరకాల. ఇప్పుడు మనకంటే ముందు క్యూరో 7 రాష్ట్రాలు ఉన్నాయి, మీకు గుర్తుందో లేదో రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు మన రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి లేకపోతే మిగతా రెవెన్యూ గ్రాంట్ అని చెప్పనగానే బీఎస్పీ మాయావతి రిజర్వేషన్ వ్యతిరేకించాడు, బెంగాల్ వాళ్ళే ఇచ్చారు. అలాగే అదే సమయంలో ఆయన పిలిపించాడు అక్కడ మన బీహార్ లో 2 పార్టీలు నితీష్ కుమార్ బీజేపీ కూడా అక్కడ బంద్ చేశారు, ధర్నా చేశారు నితీష్. సహజం, అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గొడవ ఉంటుంది. అలాగే ఎన్కే సింగ్ ఎన్కే సింగ్ బీహార్ నుంచి వచ్చిన రాజ్యసభ మెంబరు ఆయన వ్యతిరేకించాడు. కాబట్టి ఇది మనకంటే ముందు క్యూలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. నేను అందుకని ఆనాడు ఏం చేశానంటే రాయలసీమ ఉత్తరాంధ్రను చూపెట్టి అక్కడున్న గణాంకాలని ఈ ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్ర గణాంకాలతో పోల్చి వాళ్ళకంటే మాకు వెనకబడుతుంది కాబట్టి మాకేమండి అని చెప్పంటే సరే శీలం గారు ఏమన్నా కూడా వీళ్ళందరితో మాట్లాడకుండా మేము ఏది ఇచ్చామని చూపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇచ్చామని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఇది గమనంలోకి ఉంచుకునే నేను ప్రత్యేకంగా ఆనాడు కోరింది రాయలసీమకి ఉత్తరాంధ్రకి ఇవ్వండి, ఇదిగో అంకెలు అని చెప్పి అంకెలు చాలా రాష్ట్ర శాసనసభలో వివరంగా నేను ప్రకటించాను. విడిగా ప్రదేశాలకు ఇవ్వరేమో, హోల్ స్టేట్ కి ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ కొత్తవే కదండి, చట్టమా రాజ్యాంగం అది మనం ఇచ్చుకునే కదా. ఇప్పుడు ఈ రకంగా ఇవ్వచ్చట్లయితే అది కాదు కదా, ప్రత్యేక పరిస్థితులు ఏదైనా చేయొచ్చు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేది అంత, మనం పెట్టుకున్న సాంప్రదాయాలు తప్ప దీనికి ఏం ప్రత్యేకంగా చట్టాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే శీలం గారిని బాధ పెట్టాలని అంటలేదు, నిద్రలో నడిచే ప్రభుత్వంగా నడిచింది. మిగతా పక్కన పెట్టండి, రాజకీయ విషయాలు పక్కన పెట్టండి, పరిపాలనలో అవినీతి పక్కన పెట్టండి, పోనీ ఏదో ఒకటి అనుకున్న తర్వాత కూడా దాన్ని అమలు చేయడం విషయంలో నిద్రలో నడుస్తున్న ప్రభుత్వంలాగా ప్రవర్తించారు తప్ప అధికారంలో ఉన్న ప్రభుత్వంలో చేయకపోబట్టి ఆ క్షణంలో ఏది వస్తే అది, ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా చేశారు కాబట్టి దీనికి అందరూ ఆలోచన. లేకపోతే ఉదాహరణకి 7 మండలాలు ఉన్నాయనుకోండి, ముందు బిల్లులో పెట్టారు తర్వాత తీసేశారు. ఎందుకు తీసేశారు? మళ్ళీ తర్వాత ఆర్డినెన్స్ అన్నారు. ఎందుకు ఆర్డినెన్స్ అన్నారు? మీ ప్రభుత్వం ఆపద్రమ ప్రభుత్వం అయిన తర్వాత ఇవన్నీ ప్రతి చోట కూడా అంతా ఒక గందరగోళం, ఎవడేం చేస్తున్నాడు అర్థం కాని రీతిలో. సభ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్స్ అనకూడదు, సభ అయిపోయిన తర్వాత ఇంకా ఆపద్ధర్మం అయిపోయింది. అసలు ఎందుకు డిలీట్ చేశారు? అలాగే ఇప్పుడు చిన్న విషయం, ఇక్కడ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని ముందు నుంచి తెలుసు. రాజీనామా చేస్తారని తెలిసినప్పుడు సభ ఉండగానే రాజీనామా చేసినప్పుడు కనీసం వెంటనే రాష్ట్రపతి పెడితే సభ ముందు పెట్టాలి కదా,
ఈవేళ నిజానికి రాష్ట్రపతి పాలన రాజ్యాంగ విరుద్ధమైంది. కాకపోతే ఎవరు కాదంటలేదు, తప్పనిసరి చట్టం రాజ్యాంగ రీత్యా రాజ్యాంగ విరుద్ధమైంది. రాష్ట్రపతి పాలనకు అర్హత లేదు. రాష్ట్ర మరి పార్లమెంట్ని ఒప్పుకోకుండా 2 నెలల లోపల మీకు అవకాశం, 2 నెలల పార్లమెంట్ సమావేశం అవకాశం లేకుండా పోయింది. అంటే ఇవన్నీ కూడా పరిణతి లేనటువంటి చాలా చిన్నపిల్లల చేష్టలు చేసినటువంటి ఒక అనుభవ రాహిత్యమైన ప్రభుత్వం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ తప్పుని శీలం గారు సొంత పద, ఆయన ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు ప్రతినిధి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆనాడు గట్టిగా అరణ్య రోజున అయింది వాళ్ళందరూ వెంకయ్యనాయుడు గారు గట్టి పోరాటం చేశారు. వారు చెప్పినట్టుగా ఆ రోజు మాట్లాడటమే కాదు, ఆయన ప్రధానమంత్రితో జరిగినటువంటి సమావేశాల్లో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయనతో ఎన్నోసార్లు నేను చర్చించడం జరిగింది. ఈ సమాచారం మొత్తం ఆయన దగ్గర ఉంది, దాన్ని గట్టిగా పట్టుకుని పట్టుబట్టింది వారు. అలాగే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్ మీరు పెట్టకపోతే ఊరుకోము, లేకపోతే మీరు ఏదో మాటను దాటేసినట్టు అవుతుంది, ఆర్థిక సంఘం నివేదిక వచ్చే లోపల ఇది పెట్టాల్సిన గట్టిగా పట్టుబట్టింది ఆయన, దాన్ని బట్టి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మన పార్టీల సంఘం మాట్లాడకూడదు. తెలుగు ప్రతినిధులుగా వీళ్ళందరూ వారి ప్రయత్నం వారు చేశారు. వారి పార్టీ తప్పు చేసినట్టు శీలం గారు తప్పు కాదు, వాళ్ళ మాట విన్నారా, ఇష్టం వచ్చినట్టు చేశారు. కాబట్టి కానీ ఈవేళ మనం చూడవలసింది మన వనరులు పెంచుకోవటం ఎట్లాగా. అంతకు మించి దేహీయం ఢిల్లీని ఎప్పుడు యాచించే పరిస్థితి ఉండకూడదు. యాచించే పరిస్థితి లేకుండా రేపొద్దున మనకు ఆదాయ వనరులు పెరగడం ఎట్లాగా. మూడోది ఒక్క మాట నేను ప్రత్యేకంగా రామ్మోహన్ రావు గారికి, వారి పార్టీకి, వారు కాబోయే ప్రభుత్వానికి మనం చేస్తున్నాను. దీనిలో స్పష్టంగా ఒక మాట ఏమన్నారంటే రెవెన్యూ డెఫిసిట్ ఇచ్చేటప్పుడు మీరు అదనంగా సొంతంగా ఖర్చులు పెంచుకున్నట్టయితే, లేదా మీరు పన్నుల వసూళ్లలో మీలో గనక పొరపాటు ఉంటే దాన్ని ఎవడు భర్తీ చేయడని చెప్పి స్పష్టంగా ఉన్నారు. కాబట్టి మనం ఏం చెప్పినా కూడా ఒక సమాఖ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్కి మనవాడు ఉన్నాడు కదా వడ్డించేవాడు, మోదీ గారు మన మనిషి కదా, వెంకయ్యనాయుడు గారు మన మనిషి కదా, ఆర్థిక మంత్రి మన మనిషి కదా, వాళ్ళు చేస్తారనుకుంటే వాళ్ళు చేయాలనుకున్నా చేయలేరు. తర్వాత మళ్ళీ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాము, వాళ్ళు మా అందరికీ చేయలేదు, ఇవన్నీ అబద్ధాలు చెప్పుకోవడం అవసరం ముందే అందుకని స్పష్టంగా చెప్తున్నాను. రికార్డు చేసుకోండి మీరు, మా వనరుల్లో సేకరణలో కానీ ఖర్చులో కానీ మనం తప్పిదాలు చేయకుండా ఉంటే ఆ మేరకు తప్ప రేపొద్దున అనవసరమైన ఖర్చులు మీరు పెట్టుకుని మీరు 50,000 కోట్లు ఇవ్వండి ఇవ్వడానికి అక్కడ నోట్లు కొట్టే యంత్రం లేదు. మీ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం కోసం చెప్పిన ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేని పరిపాలన లేదు, రాచరికం లేదు, అన్ని రాష్ట్రాలను సమానంగా చూసుకోవాలి. వనరులు పెంచడానికే సహకారం కోరుతా ఉన్నారు కాబట్టి చాలా జాగరూకతో ఈ సమయంలో ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో కూడా ఈ మాట నేను సందర్భమైన కాకపోయినా చెప్పాలి. కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పుడు రాష్ట్రాల భవిష్యత్తు ఎట్లా కాపాడుకోవాలని ఆలోచన కాకుండా అధికారం రావడం కోసం తాత్కాలికంగా ఏ రకమైన తాయిలాలు ఇవ్వాలని జనం మీద దృష్టి ఎక్కువ పెట్టారు. దాని నుంచి ఇప్పుడు ఎలా బయటపడాలని ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ కూడా రుణమాఫీ అన్నారు, టీఆర్ఎస్, టీడీపీ, వైకాపా అందరూ కూడా తాత్కాలిక తయారు అధికారమే లక్ష్యంగా ప్రయత్నించడం అంటే వాస్తవము. దేశమంతా ఒక తీరుని వెళితే తెలుగునాటి 2 రాష్ట్రాలు ఒక తీరుని వెళ్ళినాయి, అది తెలుగునాటి 2 రాష్ట్రాలకి దురదృష్టం. అది అలా వెళ్ళేలా చేశారు శీలం గారు టీం, అది వీరు ఆరోపణ. ఏడు శీలం గారు నిద్దట్లో నడిచే ప్రభుత్వం లాగా చేసింది కాంగ్రెస్ ముందు చూపు లేకుండా. నేను చెప్పేది ఒకటే, అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు అని నేను ముందే చెప్పానండి. అందుకనే ప్రజల్లో ఒక రకమైనటువంటి గొంతుల వాతావరణం, అంటే ఏం జరుగుతుందో తెలియనటువంటిది. తర్వాత కాంగ్రెస్ వాళ్లే ఈ అజిటేషన్ ని సృష్టించి కొంత డబ్బు ఖర్చు పెట్టి కాంగ్రెస్ మీదనే విష ప్రచారం జరిగింది. ఇవన్నీ కూడా తెలుసు. దాంతో ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఏమండి, కాంగ్రెస్ పార్టీ తన్ని తానే విష ప్రచారం చేసుకుంటా వేరే పార్టీలకు ఛాన్స్ ఇవ్వలేదని. ఇప్పుడు అద్దెపుత్రుని దత్తపుత్రుని నమ్మి మమ్మల్ని ముంచేసిందని కలిసారులేండి. ఇప్పుడు అవన్నీ ఎవరెవరు ఎవరికి ఛానల్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు కూడా ఇష్టం లేదు. మిగతా మంత్రులకు కూడా అందరూ కూడా సరిగా పనిచేస్తున్నట్లయితే ఇంకా కొంత మనం మెరుగుపరచేవాళ్ళమే. సరే రామ్మోహన్ రావు గారికి నేను ఒకటే చెప్పేది, మీరు ఈ రోజు మంచి హోదాలో ఢిల్లీలో కూర్చున్నారు, మీరు ఒకటే ఈ డబ్బు తీసుకుపోయి హోదాలో కూర్చోబెట్టాల, మొళ్ళ కంచాల మీద కూర్చోబెట్టారు రాష్ట్రాన్ని. పొలిటికల్ అంశాలు పక్కన పెట్టండి, శాఖ మంత్రిగా కూడా పనిచేశారు, సహాయ మంత్రిగా. జేపీ గారు లేవనెత్తిన ఒక్క అంశానికి సమాధానం చెప్పండి, వేరే పార్టీలు పక్కన పెట్టండి. యూపీఏ ప్రభుత్వానికి ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం రాజ్యాంగబద్ధమైన అంశమేనా? ఆ అంశం మీరు ఏకీభవిస్తారా? రాష్ట్రపతి పాలన ఇప్పుడు రాజ్యాంగబద్ధమైందా? ఇన్ని లూప్ హోల్స్తో ఎందుకు చేశారనేది ప్రశ్న. వేరే పార్టీలో నెప్పనట్టక్కర్లా.
సమాధానం లేదు. నేను చెప్పాను, నేను మీకు చెప్పానండి, సరైన నిర్ణయాలు తీసుకోలేదు సరైన సమయంలో అని ఒక్క మాటలో చెప్పాను. ఐ డోంట్ వాంట్ ఎలాబరేట్. జరిగిన తప్పు వల్లనే కొన్ని పరిపాలనాత్మకమైన తప్పులు కొన్ని జరిగాయి, రాజకీయమైనటువంటి అంశాల్లో కొన్ని తప్పులు జరిగాయి, అక్కడ ఉన్నటువంటి నాయకులు సరైనటువంటి పాత్ర పోషించలేదు. యాజ్ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి సీట్లో ఉండి సొంత పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి చరిత్ర ఎక్కడా లేదు, చాలా దౌర్భాగ్యం. అయినా సరే ఎవరు నిందించదలుచుకోలేదు. కాంగ్రెస్ చాలా మందిని చూసింది, చాలా ఇబ్బందులకు గురైనటువంటి వాస్తవమే. కానీ ఎంత ఇబ్బందులకు గురైనట్టునే సరే రాబోయేటువంటి కాలంలో ఆ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు అనేటువంటి ప్రయత్నం మాత్రం చిత్తశుద్ధిగా చేసి కొంత గ్రౌండ్ వర్క్ చేశాం. దాని మీద మీరు ఇంప్రూవ్ చేయండి. డెలివరీ కావాలి, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎస్ వారు చెప్పినట్లు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనం దెర్ ఆర్ సర్టన్ డిఫికల్టీస్ ఫైనాన్స్ మినిస్ట్రీలో కానివ్వండి, ప్లానింగ్ కమిషన్ లోనే కానివ్వండి, జయప్రకాష్ గారు చెప్పినట్లు మనం అందరం కలిసి ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ పెట్టుకుని అడిగితే గానే ఇవ్వరు. కానీ మనం అడిగినట్లు అన్ని ఇవ్వటానికి వీల్లేదు. బట్ సాధ్యమైనంత వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ తీసుకురావడంలో మేమందరం కృషి చేస్తాము అనేటువంటి ఒక మాట నేను వారికి రామ్మోహన్ రావు గారికి చెప్తా ఉన్నా. డెఫినెట్లీ ట్రై. సోనియా గాంధీ గారు మాట్లాడుతున్నారు మా, ఎందుకంటే మా పార్టీ తరఫున మేము అంకిత భావంతో పనిచేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ఎన్ని తప్పులు చేసినా, మీరు ఎంత తప్పులు తడక బిల్లు తీసుకొచ్చినా, చట్ట ప్రకారంగా ఎన్ని చేయాలి అన్ని చేసినా, యూ మస్ట్ ఎప్రిషియేట్ మీ ఎవరైతే బిల్లు తయారు చేశాడో, మీ రమేష్ ఆయనని జయరాం రమేష్ గారిని మొన్న ఎంటబెట్టుకుని మరీ కూడా వెళ్ళాము సత్యశుద్ధి. ఎందుకంటే మాకు కావాల్సింది రాష్ట్ర ప్రజలు, ప్రజలకు ఏది కావాలో అది చేయాలి మనసావాచి అనుకున్నాం. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ అని మేము భావించకపోయినా, మేము పార్టీలకు అతీతంగా మాకు ఇష్యూస్ సాల్వ్ కావాలి కాబట్టి, సమస్యల పరిష్కారం కావాలి కాబట్టి 13 మంది మంత్రుల దగ్గరికి వెళ్ళాము. వెళ్ళా కానీ ఎమడబెట్టుకెళ్ళడం జరిగింది, అది మీరు యూ మస్ట్ ఎప్రిషియేట్. మేమేం చెప్తున్నామంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా తప్పులు తడగ్గా తీసుకొచ్చినా కానీ, తీసుకొచ్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా ఎంతో కొంత ప్రజలు మనని రిసీవ్ చేసుకుంటారని చెప్తా ఉన్నాం, మీకు అడ్వైజ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈవేళ ప్రజలు ఎన్నికలు అయిపోయినాయి, ఈవేళ మనకి అర్జెంటుగా వచ్చేది ఏమీ లేదు. ఈవేళ ప్రజలకు కావాల్సింది పరిపాలన, వాళ్ళ సమస్యలు, ఆ సమస్యలను ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నాం అనేది మనకు కావాల్సింది. ఈ విభజన ప్రక్రియ కూడా చాలా తప్పులు జరిగాయి కాబట్టి సీమాంధ్రలో ముఖ్యంగా ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్టుగా వనరుల సమీకరణకు ఏమి కావాలో ఆ విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రాజెక్టులు తీసుకొస్తే తప్ప అక్కడ మనకి వనరులు సమకూరవు. అదేవిధంగా పరిపాలన కూడా ఏ విధంగా ప్రజా సంక్షేమం, రైతాంగాన్ని ఏ విధంగా అందుకోవాలా, అదేవిధంగా పేదలను ఏ విధంగా అందుకోవాలా, ఇవన్నీ కూడా సమతుల్యం పాటిస్తూ పరిపాలన తీసుకెళ్లాలని మా నాయకుడు భావిస్తూ ఉన్నాడు. అంతే తప్ప ఇవాళ ఏదో అర్జెంటుగా నిర్ణయాలు తీసేసుకుని తప్పులు తడక మేము వెళ్ళదలుచుకోలేదు, సమస్యలన్నీ అర్థం చేసుకుని ఆ విధంగా వెళ్ళాలని మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా మీ సహకారం కూడా మేము కోరుకుంటా ఉన్నాం. శీలం గారు, ముఖ్యంగా ఈ ఆర్డినెన్స్ ఇవన్నీ కూడా మేము ముందే చేసాము, ఎన్నికల నిబంధనలు కోడ్ అమల్లో ఉంది కాబట్టి చేయలేకపోయామని మీరు చెప్తున్నారు, కరెక్ట్. మీరు ప్రధానమంత్రి రాజ్యసభలో కమిట్ అయ్యారు, కానీ పోలవరం ఆర్డినెన్స్ విషయంలో, పోలవరం ఆర్డినెన్స్ మీరు ఫాలో అప్ చేసింది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ఆర్డినెన్స్ రాగానే ఇది మేము ముందు నుంచే చేసామని మీరు చెప్తున్నారు. మీ సహోదరులు విహెచ్ వీళ్ళందరూ కూడా బంద్కు పిలిపించిన టీఆర్ఎస్తో వంతపాడారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పోలవరం ఆర్డినెన్స్ దుర్మార్గం ఉన్నారు ఇటువైపు మీ సోదరులు తెలంగాణ కాంగ్రెస్. ఎలక్షన్ల ముందు ఓకే, ఎలక్షన్ అయిన తర్వాత కూడా అంటే సో సమన్వయం ఉందా లేదా అని కాంగ్రెస్ మధ్యలోనే. జయప్రకాష్ గారు చెప్పినట్లు ముందు బిల్లులో ఆ 7 మండలాలు పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఆ 7 మండలాలు లేకుండా పోలవరం అర్ధరహితం. తర్వాత ఆ కృష్ణా గోదావరి, ఆ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ వారి అక్కడ పంటలు పండేటువంటి సమస్య లేదు. తర్వాత రెండోది ఏంటంటే అక్కడ ముంపు గ్రామాల ప్రజల్ని రీహాబిలిటేట్ చేయడానికి స్థలం కూడా కావాలి. ఆ 7 మండలాలు ఒక మాండలిక వ్యవస్థ అని మనందరూ అలవాటు పడ్డాం కాబట్టి అది అందుకనే ముందు కేబినెట్లో అప్రూవ్ అయింది. తర్వాత కొంతమంది వెళ్ళి మా నాలెడ్జ్ లేకుండా ఆ కేబినెట్లో ఉన్నటువంటి కొంత మంత్రుల చేత అది మార్పించారు. అది తప్పు అని చెప్పాము, అప్పటికి లేట్ అయిపోయింది, ఆర్డినెన్స్ తీసుకొని వచ్చేసాము. తర్వాత ఆర్డినెన్స్ కొరకు నేను రాష్ట్రపతి గారిని కలిశాను 4వ తేదీ. అప్పటికే రేపు కోడ్ రాబోతా ఉంది, ఐ ప్రామిస్ యూ కోడ్ అయిపోయిన వెంటనే ఈ ఆర్డినెన్స్ పాస్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను, నాకు పోలవరం
తెలుసు అని వారికి విన్నవించాను. కాబట్టే ఆ రోజు మేము ఇది తీసుకొచ్చామని చెప్తా ఉన్నాను. ఎనీవే థ్యాంక్స్ టు ది న్యూ గవర్నమెంట్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఆర్డినెన్స్. ఇది లేకపోతే పోలవరం అర్ధరహితం అయిపోయేది అనేటువంటిది మా భావం. ఒకటైతే ఆ ఆరు ప్రైమ్ మినిస్టర్ చెప్పిన ఆరుట్లో రెండు అయిపోయినాయి. ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేట్, ఇప్పుడు ప్లాన్ అండ్ కమిషన్ వాళ్ళు నిర్దేశాలు ఇవ్వాలి. రెండవది పోలవరం. మూడవది ఏమిటంటే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అండ్ ట్యాక్స్ కన్సెషన్స్. నాలుగవది ఏమిటంటే ప్రత్యేకమైన ప్యాకేజీ ఏడు జిల్లాలకి. నాలుగు, నేను జేపీ గారు మాట నిజమే, నేను కూడా ప్రయత్నం చేశాను వాటి ఆ ప్రాంతాలకు మాత్రమే స్పెషల్ కేటగిరీ స్టేట్ ఏరియా ఇవ్వమని చెప్పి, కానీ అది కుదరలేదు. ఒక స్టేట్ యాజ్ ఎ యూనిట్ కి మాత్రమే ఇస్తారని చెప్పినందుకు 13 జిల్లాలకి తీసుకొచ్చాము. ఆ 7 జిల్లాలకు మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ, అంటే ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు ఇచ్చేటువంటి నిధి బుందేలఖండ్ అంటే ఒక కోటి కాదు 30,000 కోట్ల రూపాయలు వాళ్ళు అలాట్ చేశారు, కానీ ఖర్చు చేసుకుని మళ్ళా రీప్లానిష్ చేసుకోవాలి. అందుకని ఈ రోజు ప్రచారం చేసుకుంటే ఆ ప్రచారాలు నమ్ముతున్నారు, కానీ వాస్తవాలు మీ ముందు చెప్పాము. మీ పత్రికలు మీ ఛానల్స్ అన్ని కూడా మేము చెప్పినవి చేయరు, కానీ వాస్తవాలు మాత్రం ఇవి. మేము రెండు విధాలుగా మీకు సహకరించదలుచుకున్నాం. ఒకటేంటంటే ఇవి అప్రూవ్, ఇవన్నీ కూడా అమలు చేసేదానికి కేంద్రం తీసుకొచ్చేదానికి మేము సహకరిస్తాము. రెండవది మా పార్టీ కార్యకర్తల ద్వారా ఈ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేవని చూసుకుంటూ మా పార్టీని మళ్ళీ బలపరుచుకొని. శీలం గారు, ఇక్కడ పత్రికలు ఛానల్ మీద కాదు మీ కంప్లైంట్, దేశంలో ఉన్న అన్ని ఛానల్ కరెంట్ ఆఫీస్ కదా మీరు చేశారు. మీకు జరగాలి, ప్రజలు ఏ ఛానల్ ఏ పత్రిక మీద నమ్మకం లేకే కదా లోక్సభలో మొత్తం కరెంట్ నెరవేరుస్తారని నేను ఆశిస్తాను. కానీ ఒక్కటేమిటంటే ఇక్కడ అభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని వెళ్ళి మీ రుణాలు తీర్చడానికి ఉపయోగించొద్దు అని ఒక చిన్న కాషన్ తో నేను మీతో మనవి చేస్తాను. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్ ఇపైన ఆంధ్రజ్యోతి. మన కామర్స్ మంత్రిగా ఏమన్నారు మన రాష్ట్రం నుంచి నిర్మలా సీతారామన్? అలాగే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎవరు నాకు, ఇండస్ట్రీస్ ఎవరు ఇప్పుడు మంత్రి ఉన్నారా? ఇండస్ట్రీస్ కల్రాజ్ మిశ్రా. కల్రాజ్ మిశ్రా కాదు, కాబట్టి వాళ్ళతో కూర్చోవాలి. అంతకంటే ముఖ్యం నిర్మలా సీతారామన్ గారికి ఎక్కడి నుంచి అకామిడేట్ చేస్తారు వీళ్ళు రాజ్యసభ ఇన్సైడ్ మీటింగ్ టీడీపీలో ఈరోజు. అంతకంటే ముఖ్యం ఈ ఆర్థిక లోటు, రాష్ట్ర రెవెన్యూ లోటుని భర్తీ చేయటం అన్నది ఒక ఒరవడ పెట్టడానికి ఆర్థిక సంఘానికి మనం సమాచారం ఇవ్వాలి. ఊరికే మీరు చేసేటువంటి రాజుగారి ఫర్మాన్ అంతా అక్కడ కాదు, డాక్యుమెంట్స్ వాళ్ళ గణాంకాలు కావాలి. ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం ఏంటి, మీ ఖర్చు ఏమిటి, హైదరాబాద్లో అమ్మకం వల్ల వచ్చే పన్ను వేరు, హైదరాబాద్లో వసూలు అయ్యే పన్ను వేరు, రెండుకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. హైదరాబాద్లో అమ్మకం వల్ల వచ్చే పన్ను తెలంగాణకు చెందుతుంది. హైదరాబాద్లో ఆఫీస్ ఉన్న కారణంగా ఉదాహరణకి మీకు ఒంగోలులోనో లేకపోతే కర్నూలులోనో పెట్రోల్ అమ్మితే ఆ పన్ను అంతా కూడా ఐఓసీ వాళ్ళు హైదరాబాద్లో కడతారు. ఆఫీస్ ఇక్కడ ఉంది కాబట్టి అది హైదరాబాద్ ఆదాయం కాదు, అది అక్కడ ఆదాయం. కాబట్టి వాళ్ళకి అయిపోయిన అకౌంట్లు మారతాయి, కానీ ఇవన్నీ కూడా సపరేట్ చేసి ఎంత లోటు వస్తున్నది. ఈ లోటు మీరు చేసిన తప్పిదాలు వాళ్ళు కాదు, గతంలో ఉన్న పథకాలు కొనసాగుతున్నారు, పథకాలు ఏం చేయడం లేదు. తర్వాత మీరు రెవెన్యూ వసూల్లో మా అక్కడ లోపం లేదని చెప్పి ఆ గణాంకాలు చూపెట్టి రుజువు చేయాలి. లేకపోతే ఆర్థిక సంఘం కూడా ఇప్పుడు దేశం మొత్తం అనుకున్నది, అందులో తెలుగు వాడు ఉంటే మనకు యాక్చువల్గా నష్టం అవుతుంది. ఎందుకంటే ఆయన పక్షపాతం అంటగడతారు. వేణుగోపాల్ రెడ్డి ఆర్థిక సంఘం అధ్యక్షుడు కాగానే ఆహా మీ రాష్ట్రానికి చేసుకున్నావా అని చెప్పి అంటారు. కాబట్టి ఆయనకి మనం ఆ ఇబ్బంది కలగజేయకుండా ఆర్థిక సంఘానికి సమాచారం సబ్స్టాన్షియేట్ చేయాలి. ఇవన్నీ బిల్లులో ఉంటే తలనొప్పులు ఉండేవి కాదు, బిల్లులో లేకపోవడం వల్ల ఇవన్నీ బిల్లులో ఉన్నా కూడా కమిట్మెంట్ చేసి వదిలేశారు. బిల్లులో కొన్ని చేయొచ్చు, ఎక్స్క్లూషన్ వెళ్ళేటప్పటికి కొన్ని. ఇప్పుడు సమాఖ్య వ్యవస్థ ఉన్నప్పుడు ఇది నా ఇష్టం వచ్చిన చేస్తానేది లేదండి. ఫెడరల్ వ్యవస్థలో ఇప్పుడు అల్టిమేట్గా పార్లమెంట్ సభ్యులు మనకి 25 మంది అక్కడుంటే, 17 మంది ఎక్కడుంటే, తమిళనాడు 39 మంది ఉన్నారు కదా. నేను మీరు ఒక అంటే ఇతర రాష్ట్రాలను జాగ్రత్తగా చూడండి, తెలుగు రాజ్య ముఖ్యమంత్రులు నేను రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక ప్రతిపత్తి తర్వాత పన్ను రాయితీ అని చెప్పి అనగానే మర్నాడే జయలలిత గారు ఒక కమిటీ ప్రకటించింది, అరే ఆంధ్రప్రదేశ్లో ఇలా అంటున్నారు వీళ్ళు, ఇలా ఒకవేళ రాయలసీమకో ఆంధ్రప్రదేశ్కో కనుక ఈ పన్ను రాయితీలు వస్తే దాని ప్రభావం తమిళనాడు మీద ఎలా ఉంటుంది, పరిశ్రమ మీద వెంటనే కమిటీ ఏర్పాటు చేసింది. అంటే వాళ్ళు అంత ముందు చూపుతే వాళ్ళు అంత అలర్ట్గా ఉన్నారు. మనం తను చూస్తున్నాం ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పని, దేశాన్ని ఎవరు పరిపాలించాలని చెప్పని, వాళ్ళేమో చాలా ముందు చూపుతే అప్పటికే వాళ్ళు ఆవిడ అధికారితో కమిటీ వేసుకుని ఢిల్లీతో మంత్రులను జరుపుకుని జాగ్రత్తగా కూర్చున్నారు. ఇవాళ కూడా నేను గ్యారంటీ చెప్తాను, ప్రధానమంత్రి గారితో వాళ్ళ చర్చ జరిగింది ఆవిడకి 100% ఆవిడే ప్రైవేట్గా ప్రధానమంత్రి వారి ప్రస్తావించుంటుంది. మీరు ఏం చేసినా కూడా నా రాష్ట్రానికి మాత్రం నష్టనరితని ఒప్పుకోను, మీరు వాళ్ళకి ఏం చేసినా చేసుకోండి కానీ చెప్పి గట్టిగా ఆవిడ అని ఉంటుంది.
ఎందుకంటే వాళ్ళు చాలా తెలివి వ్యవహరిస్తున్నారు. కాబట్టి మనం చాలా ముందు చూపితే పార్టీలను పక్కన పెట్టి మన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి. అదే సమయంలో సమాక్ష వ్యవస్థలో ఉన్నాం. ఢిల్లీలో ఎవరన్నా కూడా అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి వాళ్ళు ఒక్కరికి ప్రత్యేకంగా పక్షపాతం చేయలేరు అని మనం చాలా ప్రొఫెషనల్గా సమర్థమైన అధికారులతో సమాచారం అంతా కూడా జాగ్రత్తగా ఒడుపుగా దాన్ని సేకరించి సరైన వాదనలు సబుగా చేసి నిరంతరం వారితో దగ్గర ఉండి రోజు కయ్యం పెట్టుకోవడం కాకుండా చాలా సౌమ్యంగా మన పనులు సాధించుకోవడం నిరపర్తనం కావాలి. దానికి సరైన మనిషిని వాళ్ళు ఎంపిక చేశారు. అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనం పోట్లాడి కాకుండా చాలా సౌమ్యంగా మన అవసరం వాళ్ళకి అర్థం పెట్టి చెప్పి మనం కూడా సమాచారం వాళ్ళకి అందించి చేయాలి. ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరగకపోయినట్టయితే రేపటి అనగా తెలంగాణ తెలంగాణకి ఇప్పుడు ఆర్థికంగా రెవెన్యూ లోటు లేకపోవచ్చు, కానీ మరుగు సదుపాయాల సమస్య ఉంది, విద్యుత్ సమస్య ఉన్నది, ఎక్సెప్ట్ హైదరాబాద్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెనుకబడతాం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆ విషయంలో నేను కోరేది ఏంటంటే రామ్మోహన్ రావు గారిని అలాగే తెలంగాణ నుంచి ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా ఇద్దరు కలిపి 42 మంది కూడా ఢిల్లీలో మీరు పోరాడండి. రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళకి ఏం జరిగినా కూడా మాకు జరగాలని కానీ మనం గృహచిత్రం పెట్టుకుని మనం కలహాలు పెట్టుకుని ఇక్కడ ఒకళ్ళు పెడితే వాళ్ళు కనబడుతుంటే ఇద్దరు గుడ్డివాళ్ళు అవుతారు. ఢిల్లీలో కూడా మనతో డ్రామాలు ఆడతారు. అప్పుడు తెలంగాణను దెబ్బకొట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యత కనుకుని ఆంధ్రప్రదేశ్ని దెబ్బకొట్టడం తెలంగాణలో బాధ్యత కానీ చెప్పి అనుకున్నట్టయితే మనకు వాళ్ళతో మన కళ్ళు నరుక్కుంటే మన కళ్ళతో మనం వెళ్ళి పొడుచుకుంటే మన కాళ్ళు నరుక్కుంటే అందుకని మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఈ రెండు రాష్ట్రాలు 10 ఏళ్లలో దేశంలో అగ్రగాములుగా ఉండాలనేది ఒక ఛాలెంజ్గా మనం తీసుకోవాలి ఇంత జరిగిన తర్వాత. అలా కాకుండా ఈ మాత్సర్యాలకు లోనైపోయి ఒకే పార్టీ వాడు ఇందాక మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ టీడీపీ మరో పార్టీ ఒక్కో పార్టీ వాడు ఒక ప్రాంతంలో ఒక రకంగా మాట్లాడి ఈ పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేసి ఇవన్నీ ఇప్పటిదాకా చేసి రెండు రాష్ట్రాలను కూడా చాలా దెబ్బతీశారు. ఇప్పుడైనా నోరు మూసుకూర్చోవడం తెలుసుకోవాలి. ఆర్థికంగా పెంచుకోవడం ఎట్లా, దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పార్లమెంట్ రాజబాట ముల్లబాట జేడీ శీలం గారు అన్నట్టుగా ఢిల్లీలో మీ పని చెప్పబోతున్నా అదే. ఇప్పుడు నేను కూడా పార్లమెంట్లో ఉన్నప్పుడు చూశాను తమిళనాడు నుంచి డిఎంకే ఏడిఎంకే ఇద్దరు కూడా ఆ రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి మిగతా మీద యుద్ధం చేసేవాళ్ళు. అదే వాతావరణం ఇవాళ ఇక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్న మా నాయకుడు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అందరికీ చెప్పారు, ఎస్ తెలంగాణ కూడా నాకు ఈక్వల్గా ఇంపార్టెంట్, అక్కడికి అన్యాయం జరగకూడదు, కానీ విధానం సరిగా ఉండాలి. తెలంగాణ కేటాయించిన విద్యుత్తులో కోత వద్దు, మాది మాత్రం ఎన్టీపీసీతో పోల్చండి. ఎస్, సో న్యాయం జరగాలని చెప్పింది. అక్కడ జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా ఆదుకుంటారని చెప్పడమే జరిగిందే తప్ప ఇక్కడ అన్యాయం చేయమని చెప్పడం జరగలేదు. ఒకటి. రెండోది, శీలం గారు చెప్పినట్టుగా ఎందుకంటే అది పొలిటికల్ అయినా కానీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారో ఒకటి చెప్పాలి. మాట మాట్లాడితే ఇక్కడ పత్రికలు లేకపోతే ఛానల్స్ అంటున్నారు, దేశం మొత్తం కూడా ప్రజల తీర్పు అదే విధంగా ఉందే, దానికి ఆయన ఏం చెప్తాడు అంటే మీరు చేసిన తప్పిదాల వల్ల ఆ ఫలితాలు వచ్చాయనేది గమనించాలా. ఇప్పటికైనా యూపీఐ 1 తర్వాత ఛానల్ అన్ని వాళ్ళ వైపు ఉంటాయి, అందుకే యూపీఐ 2 వచ్చింది. ఛానల్స్ పత్రికల్లో వస్తే ప్రజల తీర్పు అనేది అది అది అవాస్తవం అండి. నా అనుభవం మీద నేను చెబుతున్నాను, మాకు వస్తుంది. అందువల్ల ఎందుకంటే ప్రజల మనోభావాలు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఏదైతే ప్రజలకు చెప్తున్నారో నమ్మకం ఉంటుందో వాళ్ళ మీద దాని మీద ఆధారపడి ఉంటుంది, గవర్నెన్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప చెప్పిన దాని మీద లేకపోతే ఒక వార్త వస్తేనో దాని మీద నిర్ణయాలు ఉంటాయి నేను అయితే అనుకోవట్లేదు. శీలం గారు, మీరు పార్టీయే వయా మీడియాగా పోదామని ట్రై చేసి దెబ్బతిందని మీడియాను పక్కన పెట్టండి. మీడియాని పక్కన పెట్టే అవకాశం లేదండి, ఎందుకంటే మొత్తం మీడియా డ్రివెన్. మీ అందరూ మీడియాని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ధైర్యం చేసుకుని అరే తప్పులు నేనేం చెప్పట్లేదు, అదేం చెప్పలా నేను. మా దగ్గర తప్పులు లేవని చెప్పలా, కానీ గోరంతని కొండంతలు చేసి అరే అన్నిటినీ దుష్ప్రచారం అసత్య ప్రచారం అంశాలు డబ్బు అరే ఏ రకంగా నీతులు చెప్తారు బ్రదర్? నో డబ్బు డబ్బు ఏ రకంగా ఖర్చు పెట్టారు? జేపీ గారు చెప్తే వినటానికి చాలా పద్ధతిగా ఉంది, కానీ ఆ పాలకులందరూ అవన్నీ అనుభవిస్తే ఆ రకంగా అనుసరిస్తే వార్తలు తప్పు రాస్తే మీడియా తప్పు. రాజా గురించి కూడా రాయొద్దంటే ఎట్లా, కనిమాల గురించి రాయొద్దంటే ఎట్లా, అవి కూడా రాయొద్దంటే ఎట్లా? ప్లీజ్ మూర్తి గారు ప్లీజ్ నా గురించి అయినా ఎవరి గురించి అయినా వాస్తవాలు రాయండి, వాస్తవాలు రాయండి, కానీ దయచేసి ఎక్స్ట్రేనియస్ రీజన్స్ కి ఎక్స్ట్రేనియస్ కారణాల వల్ల కొంత మీడియా కూడా రోల్ ఉన్నది అనేటువంటిది ఎంతవరకు ఉన్నది అనేది ఇట్ డిపెండ్స్. రెండోది, చక్కగా జేపీ గారు చెప్పారు, అందరూ అందరి తెలంగాణ వారు
తెలుగువారు ఎక్కడున్నా ఒకటిగా ఉండాలని మొదటి నుంచి కూడా మేము చెప్తూ వచ్చాం. కాకపోతే ఏమిటంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి నాయకులు కూడా కొంచెం ఇప్పుడు ఇదివరకు ఉద్యమాలు చేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడ చంద్రబాబు గారు గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల కూడా ప్రజలు దూరంగా పెట్టారు, వారు కూడా మళ్ళీ ఆ తప్పులు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎస్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో లేకపోవచ్చు, కౌన్సిల్లో ఉంది, బయట ఉంది, మేమేమి ఎప్పుడు కూడా ప్రజల సేవకు దూరమైనటువంటి వాళ్ళం కాదు. కొన్ని ఎస్ కేంద్రంలో కొన్ని పరిణామాల వల్ల రాష్ట్రంలో ఈ విభజన వాళ్ళందరూ చేయమంటే అందరూ ఓకే అని చేశాం, కానీ మీ కేవలం దోషిగా మీరు నిరూపించాలనుకుని చేస్తున్నారు. ప్రజలు రాబోయే సమయంలో మేము తప్పనిసరిగా సకారాత్మకమైనటువంటి సహకారం ఉంటుంది, అట్ ది సేమ్ టైం నిఘా ఉంటుంది, మీ మీద నిఘా ఉంటుంది, మేము సహకరిస్తాం, కేంద్రంతో పోరాడి డబ్బు తీసుకొస్తాం, డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఓకే సార్, మీతో పాటు మేము ఉంటాం. థాంక్యూ వెరీ మచ్ అండి, గెస్ట్ అందరికీ కూడా చర్చలు పాల్గొనేందుకు థాంక్యూ వెరీ మచ్. ఇది చర్చ సారాంశం, మరింత తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఐబిఎన్ ఆంధ్రజ్యోతి, వి రిపోర్ట్ న్యూస్ సైట్. నిన్న సిఏసిపిటీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, నేడు జూనియర్ ఇంటర్ ఎంఈసి స్టేట్ ఫస్ట్ మార్క్. శ్రీ మేధా వి విక్టరీ సింబల్ గమనించి చేరండి. కావేరీ సీడ్స్ ఫర్ జాదూ పత్తి విత్తనాలు ఇవ్వండి. తీసుకో, జాదూ పత్తి విత్తనాలు లాంటిదే వద్దండి. పోనీ తీసుకో కావేరీ సీడ్స్.